ఈరోజు అన్ని విభాగాల్లో అవార్డులు అందుకున్న ఉన్నత అధికారులందరికీ మనమంతా కరతాళనలతో ఒక్కసారి శుభాకాంక్షలు అందిద్దాం. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు గౌరవనీయులు మల్లారెడ్డి గారి సందేశం. అందరికీ నమస్కారం. ఈరోజు టీఎస్ఐ పాస్ 5 సంవత్సరాల విజయోత్సవ సభకు వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన ముఖ్య అతిథి పెద్దలు, గౌరవ మంత్రివర్గీయులు, మన ఇండస్ట్రీ మినిస్టర్ కెటి రామారావు గారు, అదే మాదిరిగా గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ జయేష్ రంజన్ గారు, గౌరవ సెక్రటరీ ఇండస్ట్రీస్ అహ్మద్ నదీం గారు, ఎండి టీఎస్ఐ పాస్ నరసింహారెడ్డి గారు, మరియు ఇతర ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ఇండస్ట్రీస్ ఓనర్స్, కలెక్టర్స్, మిగతా పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా ఒక చరిత్ర భారతదేశంలో 5 సంవత్సరాలలో ఒక చరిత్ర సృష్టించడం, ఇంత పెద్ద మందికి 3,422 ఇండస్ట్రీస్కు 5 సంవత్సరాల పర్మిషన్ ఇచ్చి 1,20,000 మందికి ఉపాధి కూడా కల్పించిన ఘనత మన పెద్దలు సీఎం కేసీఆర్ గారిది. 5 సంవత్సరాలనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల కూడా ఒక లేబర్ డిపార్ట్మెంట్లైనా కానీ దేంట్లైనా కానీ పర్మిషన్లు ఆన్లైన్లో చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకొని ఒక షాప్ యజమానికి కానీ ఒక ఇండస్ట్రీ అప్లికేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లోనే ఎవరి కూడా దళాల మధ్యలో లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 27 డిపార్ట్మెంట్లలో 15 రోజులలో ఇచ్చిన ఘనత మన తెలంగాణ గవర్నమెంట్ది. దానికి మన రాష్ట్ర యువ నాయకుడు ఒక ఐకాన్గా మన కేటీఆర్ గారు వచ్చినప్పటి సందే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా మనకు ముందు పోతుంది తెలంగాణలో. ఏది ఏమైనా అంతకుముందు గత ప్రభుత్వాలు ఉండే కరెంటు ఉండకపోవు, ఇండస్ట్రీస్ నడవకపోవు, ప్రతి జాగాలో కూడా స్ట్రైకులు నడుస్తుండే, నానా ఇబ్బందికరంగా ఉండే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 24 గంటలకు కరెంటు కూడా ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే రకంగా కూడా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఒక చోటుకు తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. రకరకాలు కూడా ఇప్పుడు అందరికీ కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అంతకుముందు ఎన్నో బాధలు ఉండే, ఇప్పుడు అసలు బాధలే లేవు. ఇండస్ట్రీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకు వాటర్ కానీ, కరెంటు కానీ, ల్యాండ్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నంత ఫెసిలిటీస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే మన అదృష్టం, మనకున్న 158 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఏదైతే ఉందో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మన హైదరాబాద్కే ఉంది కాబట్టి మనం అందరం కూడా రింగ్ రోడ్ వెంబడి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కానీ, ఇంకా అపార్ట్ టవర్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకుంటే మనం రాబోయే రోజులలో కూడా మనం అన్నీ కూడా ముందుంటాం. దానికి తోడు మన భారతదేశంలోనే మనం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 1 అవార్డుకు వచ్చినాం. దాన్ని ఎప్పటికి కూడా 1గానే నిలబెట్టుకుంటామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. దానికి తోడు ఒక ఎగ్జాంపుల్ నాది కూడా చెప్తా. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా. చిన్నప్పటి నుంచి నేను ఒక మిల్క్ వెండర్, ఒక పాల వ్యాపారిని. సైకిల్ మీద 2 క్యాన్లు తీసుకొని పాలు మిల్క్ సప్లై చేసిన ఆ లెవెల్కి వెళ్ళి ఈరోజు నేను ఒక మినిస్టర్ దాకైనా, అది మా సీఎం కేసీఆర్ గారి దయతోటి. దానికంటే ముందు నేను ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా. నేను 13 ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా, కొంపల్లి, మేడ్చల్, దుందిగల్. 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర. 500 ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. 10 CBSE స్కూల్స్ నడిపిస్తా, 15,000 మంది స్కూల్ స్ట్రెంత్ ఉంటుంది. 2 మెడికల్ కాలేజీలు నడిపిస్తా, 2 డెంటల్ కాలేజీలు నడిపిస్తున్నా పెద్ద ఎత్తున. 3,000 మందికి
ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు రోజు జీడిమెడ్ల సూరారంలో. ఒక 500 మంది టాప్ డాక్టర్స్ నా దగ్గర ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ మాదిరిగా నేను ఒక ఆర్డినరీ పర్సన్ను, ఒక మిల్క్ వెండర్ను. నేను ఒక డాక్టర్ని కాదు, నేను ఒక ప్రొఫెసర్ని కాదు, నేను ఇంజనీర్ని కాదు. ఆ లెవెల్కి వెళ్ళి ఈరోజు ఈ లెవెల్ దాకా వచ్చినంటే దాని ఎంత ఎంత ఓవర్ వర్క్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత ప్లానింగ్ ఉంటుంది. కష్టపడితే మనిషి ఏ లెవెల్కి అలా వస్తాడనేది దానికి మీరు ఎగ్జాంపుల్గా నన్ను చూసుకోవచ్చు. రకరకాలుగా పర్మిషన్ల కోసం ఢిల్లీకి, ఏఐసిటికి, ఎంసీఏకు ఎన్ని ఇబ్బందులు పడ్డా అంటే అన్ని ఇబ్బందులు పడ్డా. మన హైదరాబాద్ మన టీఎస్ఐ పాస్ వచ్చినాక, మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక మన ఇంజనీరింగ్ వ్యవస్థను ఎంత బాగా చేసిందంటే భారతదేశంలో ఏ స్టేట్లో లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్. అంత ఇంజనీరింగ్ వ్యవస్థ అంత పర్ఫెక్ట్ ఉన్నది. కాబట్టి అన్ని రకాలు కూడా పిల్లలు, ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 టీచింగ్ స్టాఫ్ ఉంది, ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు నా దగ్గర. అంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టి ప్రయత్నం చేస్తే మనం ఎంత గొప్పలమన్నం అవుతాం, ఏదన్నా అవుతాం. ఇప్పుడు ప్రపంచంలో చూడండి, చైనా చూడండి, 20-30 సంవత్సరాల కిందగా మనకంటే తక్కువ ఉండే ఆ దేశం ఈరోజు ఇండస్ట్రీలు కానీ ప్రతిదాంట్లో కానీ ప్రపంచంలో నెంబర్ వన్ కంట్రీ అయింది. అది ఎందుకయింది? ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్తో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా టైం మెయింటైన్ చేస్తున్నారు, ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేస్తలేరు. కాబట్టి ఆ దేశం ముందుకు పోయింది. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ సిస్టమ్ వచ్చింది, ఆ పద్ధతి వచ్చింది, మన దగ్గర కూడా మనకు కూడా టీమ్ వర్క్ వచ్చింది. అధికారులు కూడా, కలెక్టర్లు కూడా, 33 జిల్లాలు అయినాయి మన దగ్గర, అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మనకు కూడా ఇప్పుడు నంబర్ వన్ అయ్యే, ప్రపంచంలోనే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మీరు గత 40-50 సంవత్సరాల సమయం చూస్తున్నారు, ప్రపంచంలో టాప్ ఇంజనీర్స్ కానీ, టాప్ డాక్టర్లు కానీ, టాప్ సైంటిస్టులు కానీ, టాప్ టెక్నాలజీ పీపుల్ కానీ, టాప్ ఐటీ పీపుల్ కానీ అంతా మన తెలుగు వాళ్ళే. ఇండియాలో ఉంటారు, ఇండియా ఉన్నారు, కానీ మెజారిటీ మన తెలుగు వాళ్ళే. మన తెలుగులకు తెలివి ఎక్కువ. మనం చాలా స్మార్ట్ ఉంటాం, మన స్కిల్స్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ, స్మార్ట్నెస్ ఎక్కువ. మన ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రపంచంలో ఎక్కడ పోయినా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం. మన స్టూడెంట్స్ మంచి పర్ఫెక్ట్ ఉన్నారు, మంచి టాలెంట్ ఉన్నారు మన పిల్లల తన. మంచి కసి ఉంది, మంచి ఛాలెంజెస్ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అంతా ఓల్డ్ ఏజే ఉన్నారు, అంతా రిటైర్మెంటే పీపుల్ ఉన్నారు. మన దగ్గరనే యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్ ఇంజనీర్స్ ఉన్నారు, యంగ్ డాక్టర్స్ ఉన్నారు, యంగ్ అధికారులు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజంతా ప్రపంచమంతా మనదే, తెలంగాణదే, మన హైదరాబాద్దే. ఇప్పుడు మన కేటీ రామారావు గారు చూడు, ఎక్కడ పోయినా ఏ పనైనా ఈజీగా చేసుకొని వస్తాడు. ఏ పర్మిషన్లు అయినా మా భారతదేశంలోనే అసలు ఐటీ ఇండస్ట్రీ మన లీడర్ లేడు. నువ్వు ఏ రాష్ట్రంలో చూసుకో, ఇంత స్మార్ట్ యంగ్ డైనమిక్ ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నాడు ఎక్కడన్నా? లేడు. మన అదృష్టం మన తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ముందు దృష్టితోటి, దూరదృష్టితోటి 700 గురుకుల పాఠశాలలు పెట్టింది ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే మనం వచ్చే పేద పిల్లలు, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలు పెట్టి ఫ్యూచర్ అంతా వాళ్ళే, భవిష్యత్ అంతా వాళ్ళే. వాళ్ళకు ఒక్కొక్కరికి 120,000 రూపాయలు చదువు ఖర్చు పెట్టుకుంటా వాళ్ళనందరినీ కూడా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే మనం రాబోయే రోజులల్లో మనం మంచిగా ఉండాలి, మన పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి, ప్రపంచంలో అంతా కూడా మనమే లీడ్ చేయాలని. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కూడా మీరు ఎక్కడన్నా ఇండస్ట్రీస్ పెట్టుకోండి. మంచి క్యారిడార్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మంచి ఉన్నాయి కాబట్టి, పార్కులు ఉన్నాయి కాబట్టి, మీరు ఎంత దూసుకపోతే, ఎంత స్పీడ్ చేస్తే, ఎంత ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేస్తే అంత గొప్పలు అవుతారు. ఎందుకంటే నేను నన్ను చూసి నేర్చుకోండి మీరు. నేను ఒక కాలేజీ పెట్టి, ఒక స్కూల్ పెట్టి యానో ఉంటుంది. ఈరోజు 13 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు. జోక మాసాక ఆషామాష. ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు 10,000 మందికి నేను టీచింగ్, ఎంటెక్ టీచింగ్, ఇంకా ఆయల్ కాదు, డ్రైవర్ కాదు, ఇంకా వాళ్ళు కాదు, సపరేటే ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి దయచేసి, నేనేం మాయ చేయలేదు, నేనేం బాబాని కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలేదు. ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా, ప్రతి రూపాయికి పని చేసిన, ప్రతి నిమిషానికి పని చెప్పిన, ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇంతమందికి, ఇంతమంది విద్యార్థులను తయారు చేస్తున్నా. దాంట్లో స్పెషాలిటీ ఏంది కుర్తా? అమ్మాయిల మెడికల్ కాలేజ్ ఉంది నా దగ్గర, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ సపరేట్, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఉమెన్స్ డెంటల్ కాలేజ్, ఉమెన్స్ మేనేజ్మెంట్ కాలేజ్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాగా ఇండస్ట్రీస్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయండి, పెద్ద ఎత్తున మీద కూడా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.
గౌరవనీయులైన మంత్రి.